Hello, good morning, 5th class students. Today we are going to our 5th lesson food and health loni next part of the lesson ku veldam. Okay, ok sari ee balanced diet unna food chart nu ok sari chudandamma. Ikkada ee figure lo fruits and vegetables alage bread other cereals and potatoes ivemo ekku bhagamlo teeskovali ani cheppesi half of the paine manamu ee bhaga ivi teeskovalanamata manu rojuvari diet lo next em undi meat fish and alternatives alage milk and dairy products ivi em teeskovali manamu proteins carbohydrates enta teeskuntamu vaatilo sagabhagalu maatrame teeskovali అని విధంగా ఒకసారి ఈ పోర్షన్స్ అనేవి కనబడుతున్నాయి కదా ఒకసారి గమనించండి బాగా ఫ్యాట్స్ అండ్ షుగర్స్ ఏమి తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఈ వీటికంటే తక్కువ తీసుకోవాలి ఈ ఫ్యాట్స్ షుగర్స్ అనేవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవేమవుతుంది అంటే అనవసరమైన ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన బాడీలో స్టోర్ అయిపోయి మనం ఫ్యాట్ అవ్వడానికి మన ఉపయోగ ఇవి స్టోర్ అయిపోతాయి అన్నమాట అందుకని మనం బాగా లావ్ అవుతాము తర్వాత సిక్ అవుతాము ఉంటాం అన్నమాట అందుకని ఇవి ఏవేవి తక్కువ తీసుకోవాలి ఏవి ఎక్కువ తీసుకోవాలి ఏ పోర్షన్లో తీసుకోవాలి అనేది ఈ ఫుడ్ చార్ట్ అనేది తెలియజేస్తుంది ఓకే ఒకసారి కిందకు వెళ్దాం మనం ఇక నెక్స్ట్ ఫుడ్స్ విత్ న్యూట్రియంట్స్ ఓకే ఈటింగ్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ మెయింటైన్స్ యువర్ ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ వెల్ మనం బ్యాలెన్స్డ్ డైట్ని చక్కగా రోజు రెగ్యులర్ మేనర్లో తీసుకుంటూ ఉంటే తింటూ ఉంటే అలాగే మన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనం చక్కగా మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం ఈ బ్యాలెన్స్డ్ డైట్ కంటెయిన్స్ న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మంచి పోషకాలని కలిగి ఉంటుంది లెట్స్ నో మచ్ అబౌట్ దీస్ న్యూట్రియంట్స్ ఇప్పుడు మనం న్యూట్రియంట్స్ గురించి ఈ న్యూట్రియంట్స్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం న్యూట్రియంట్స్లో ఏమేమి ఉంటాయి విటమిన్స్ ఫస్ట్ విటమిన్స్ గురించి తెలుసుకుందాం విటమిన్స్ ఆర్ నీడెడ్ ఇన్ ఏ స్మాల్ అమౌంట్ టు హెల్ప్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ మన బాడీ నార్మల్గా పనిచేయాలి అనుకుంటే మనము విటమిన్స్ తీసుకోవాలి ఇవి మన నార్మల్ బాడీ ఫంక్షనింగ్కి తక్కువ అమౌంట్సే విటమిన్స్ అనేవి తక్కువ అమౌంట్స్లో ఉపయోగపడుతూ ఉంటాయి మనం తీసుకుంటూ ఉంటాం ఆల్దో విటమిన్స్ డు నాట్ ప్రొవైడ్ ఎనర్జీ డైరెక్ట్లీ విటమిన్స్ అనేవి డైరెక్ట్గా ఎనర్జీని కలుగజేయకపోయినా ఇవ్వకపోయినా బట్ దే ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే సర్వ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఇవి మనకు డైరెక్ట్ ఎనర్జీని ఇవ్వకపోయినా ఏం చేస్తున్నాయంట మన బాడీ ఫంక్షన్స్లో చాలా ఎక్కువ పార్ట్ అనేది తీసుకుంటున్నాయి చాలా ఎక్కువ సహాయపడుతున్నాయి మన బాడీ ఫంక్షన్స్లో దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ విటమిన్స్లో చాలా రకాలైన విటమిన్స్ ఉన్నాయి ఏంటి చూద్దాం విటమిన్ ఏ ఎయిడ్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ ఐట్సైట్ విటమిన్ ఏ అనేది టిష్యూస్ చక్కగా మెయింటైన్ చేయడానికి అలాగే మంచి గుడ్ ఐసైట్ కనుచూపు కనుదృష్టి కలగడానికి మనం బాగా చూడగలగడానికి విటమిన్ ఏ అనేది ఉపయోగపడుతుంది విటమిన్ డి ప్రమోట్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం టు కీప్ అవర్ టీత్ అండ్ బోన్స్ స్ట్రాంగ్ విటమిన్ డి అనేది ఏం చేస్తుంది కాల్షియంని బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంట ఈ కాల్షియం మరి దేనికి ఉపయోగపడుతుంది టీత్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది విటమిన్ డి కాల్షియంని అబ్జార్బ్ చేసుకోవడానికి మనం తీసుకున్న ఆహారంలో కాల్షియం ఉంటుంది కదా ఆ కాల్షియంని బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి విటమిన్ డి అనేది ఉపయోగపడుతుంది విటమిన్ కే ఈజ్ నెసరీ ఫర్ బ్లడ్ క్లాటింగ్ మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది కదా అది అలా కారుతూ కంటిన్యూస్గా కారుతూ ఉంటే ఏమవుతుంది మన బ్లడ్ అంతా పోతుంది మనం నీరసం అయిపోతాం కదా అందుకని ఆ బ్లడ్ అలా కంటిన్యూస్గా కారకుండా ఏం చేస్తుంది క్లాటింగ్కి క్లాట్ అయిపోయేలాగా గడ్డగట్టేలాగా బ్లడ్ కారకుండా ఉండడానికి విటమిన్ కే అనేది ఉపయోగపడుతుంది విటమిన్ సి యాక్ట్స్ యాజ్ ఏ పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అలాగే విటమిన్ సి ఏం చేస్తుంది మన బాడీలో అండ్ మనకు హాని చేసే ఏమైనా చేరితే కనుక చేరకుండా మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట విటమిన్ సి
మన బాడీలో ఏమైనా పాయిజనస్ ఏదైనా మనకి వ్యాధిని కలుగు చేసేవి ఏవైనా యాంటీబాడీస్ చేరితే వాటిని చంపేలాగా ఉపయోగపడుతుంది, చంపేస్తుంది అనమాట. విటమిన్ బి హెల్ప్స్ అవర్ బాడీ ఇన్ మేకింగ్ ప్రోటీన్ అండ్ ఎనర్జీ. విటమిన్ బి దేనికి ఉపయోగపడుతుందంటే ప్రోటీన్ తయారీలోను అలాగే ఎనర్జీ తయారవడంలోను విటమిన్ బి అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ రిచ్ ఇన్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్. మనకి విటమిన్స్ అనేవి ఫ్రెష్ ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోను బాగా దొరుకుతాయి. విటమిన్స్ కమ్ ఇన్ టూ ఫార్మ్స్. విటమిన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ది ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్. విటమిన్స్ అనేవి ఫ్యాట్స్లో కరిగేవి కొన్ని ఉన్నాయి, అలాగే వాటర్లో కరిగేవి కొన్ని ఉన్నాయి. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడిఈకే అనేవేంటి ఫ్యాట్లో కరిగి ఉంటాయి అన్నమాట, అందుకని ఫ్యాట్స్లో స్టోర్ చేయబడి ఉంటాయి ఇవి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్ బై ద బాడీ. ఇవి వాటర్లో కలుస్తున్నాయి కాబట్టి మనము మన స్వెట్ రూపంలోను యూరిన్ రూపంలోను వాటర్ అనేది బయటకు పోతుంది కదా, అలాంటప్పుడు ఈ బీసీ విటమిన్స్ కూడా ఏమవుతాయి, ఎక్స్క్రీట్ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి అన్నమాట. లీఫీ వెజిటబుల్స్, సిట్రస్ ఫ్రూట్స్, మిల్క్, నట్స్ అండ్ సన్లైట్ ఆర్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్. ఈ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్, మిల్క్, నట్స్, సన్లైట్ ఇవన్నీ కూడా విటమిన్స్ అనేవి బాగా దొరకడానికి కారణం అన్నమాట. అందుకని వీటిని ఎక్కువగా తీసుకోవాలి, విటమిన్స్ దొరకాలంటే మనకి ఇవి తీసుకోవాలన్నమాట. ఓకే, బీసీ విటమిన్స్ అనేవి తొందరగా ఎక్స్క్రీట్ అయిపోతున్నాయి కాబట్టి వీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, మనము ఈరోజుతో ఇది ఫినిష్ చేసుకుని నెక్స్ట్ పార్ట్ రేపు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ పాఠాన్ని ఒకసారి చదవండి, హార్డ్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.